నాలుగో విడత వారాయాత్ర ఏ విధంగా జరుగుతుంది? నవ్వుతో నా భవిష్యత్తు నటికి రోజు వారాయాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు వారాయాత్ర ముందు వారాయాత్ర తర్వాత ఒక నియోజకవర్గానికి మించి రెండో నియోజకవర్గం దాన్ని తలదిన్నేలా జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ గుండెలో రైలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఖచ్చితంగా ఈ వారాయాత్ర 2024లో జనసేన పార్టీ అధికారమే లక్ష్యంగా మాత్రమే వారాయాత్ర కొనసాగుతుంది. అంటే మంత్రి అంబటి రాంబాబు వారాయాత్ర అటర్ ఫ్లాప్, జనం రావట్లేదని కామెంట్ చేస్తారు. విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉంటుందండి. ఎందుకంటే జనసేన పార్టీ బలాన్ని ఎలాగైనా బలహీనపరచాలని చెప్పి ఒక పబ్లిక్లో ఒక మెసేజ్ ఇచ్చి ఇది వారాహి యాత్ర ఫ్లాప్ అంటున్నారు. వారాయాత్ర నిజంగా ఫ్లాప్ అయితే మీరు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. ఫ్లాప్ అయితే ప్రజలే వ్యతిరేకిస్తారు. దాన్ని నువ్వు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారాహి అనేది ప్రత్యర్థుల గుండెల్లో గుణపం గుచ్చేలాగా ఉంది. రానున్నది ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. గత ఎన్నికల్లో 22 సీట్లకు పరిమితి తెలుగుదేశం పార్టీ ఎలా అయిందో అదే 22 సీట్లకు ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వైఎస్ఆర్ పార్టీ పని పరిమితం చేయడానికి వారాయాత్ర నాంది పలకబోతా ఉంది. నిన్న పెడనంలో కూడా చిన్నపాటి అల్లర్లు సృష్టించారు. అసలు వాళ్ళ మంత్రి జోగి రమేష్ వాళ్ళ అన్యాయాలు అక్రమాలను బయటపెడుతున్న భయంతో ఇలాంటి సృష్టిస్తున్న అనుకోవచ్చా? సహజంగా జనసేన పార్టీ అంటేనే యువకులు ఎక్కువ అండి. జనసేన పార్టీ అంటే సహజంగా వీళ్ళు మందుకో బిర్యానికో డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళు కాదు. అందువల్ల అక్రమార్జనలు ఉండవు. అందువల్ల ఎవరికి భయపడరు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవరు చెప్పిన వినరు. ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి వేదికలుగా రెచ్చగొట్టి ఫ్లెక్సీలు కట్టి ఆటం బాంబు లాంటివి కాల్చి గొడవలు పెట్టి కేసులు ఇరికిచ్చి తద్వారా కుటుంబ సభ్యుల ద్వారా మనకెందుకురా రాజకీయాలని చెప్పి జనసేన పార్టీకి వచ్చే యువకుల్ని ఎక్కడికక్కడికి కుటుంబానికి ఇంటికానికి పరిమితం చేసి జనసేన పార్టీని బలహీనపరిచే భాగంగా ఈ పెడల జోగి రమేష్ ఇలాంటి జోగి రమేష్లు 100 మందిని రమ్మను. పవన్ కళ్యాణ్ గారి వారాకి రథచక్రాల కింద తొక్కి పడేస్తాం. జోగి రమేష్కి చెబుతున్నాం, జోగి రమేష్ నువ్వు తొందరలోనే జోలు పట్టుకుని అడుక్కునే రోజులు తొందరలోనే దానికి మా వారాహి యాత్ర నన్ను చూశారుగా, నేల ఈనిందా ఆకాశం కుమ్మిందన్నట్టుకు వచ్చారు. కాబట్టి నువ్వు ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతాం, గోడ కొట్టిన బంతిలాగా వస్తాం. మరీ ముఖ్యంగా జనసేన పార్టీలో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువత ఉన్నారు. ఈ యువత దాటికి ఖచ్చితంగా రాబోయేది లోక కళ్యాణం కోసం లోకేష్ కళ్యాణ్ గారి కలయిక రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలను స్థాపించబోతా ఉంది. ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి కొంతమంది ప్రజారాజ్యం నుంచి వెయిట్ చేస్తున్నాం. మా అందరి కల కూడా రేపు 2024లో ఈ రాక్షసుని దుర్మార్గుని ఓడించి జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. జోగి రమేష్ సింగిల్గా పోటీ చేయడం చేతగాక ప్యాకేజ్ తీసుకొని పొత్తులతో వస్తున్నాడు కామెంట్ చేస్తున్నాను. నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీకు చేతయితే సింహం సింగిల్గా అంటున్నారు కదా. మా ఎనకొండ 3 నెలల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 3 జిల్లాల నుంచి 3000 మంది పోలీసులు, డిఎస్పీలు, ఎస్పీలు 20 సంవత్సరాల చరిత్ర గల చెట్టిని భద్రత కోసం 20 నిమిషాలు కొట్టేశావు. అందుకే ఇప్పుడు మీరు సింహం సింహం అంటున్నారు కదా, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పులివెందల పులి జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల నుంచి మీ 175 నియోజకవర్గాలు మీ ఇష్టం వచ్చి నియోజకవర్గం ఒక కానిస్టేబుల్ లేకుండా వచ్చి గడపడకు వేస్తారని రాండి. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సెక్యూరిటీ లేకుండా వస్తాడు. సింహం సింగిల్ సింగిల్ అంటున్నారు కదా, ఇప్పుడు మేమే మీ భాషలో మాట్లాడుతున్నాం. మీరు సింహాలు అంటున్నారు, మీరు క్రూర జంతువులు, మీరు సమాజానికి హానికరం. అందుకే మిమ్మల్ని అడవులకే పరిమితం చేస్తాం. ఇప్పుడు మేము ఈ వారావేదిక పిలుపునిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఖచ్చితంగా దీన్ని సాగనంపుతాం. రానున్నది ఖచ్చితంగా జనసేన కూటమి ప్రభుత్వం. సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పేదలకు పెత్తందాలకు యుద్ధం జరగబోతుంది. భారతదేశంలో అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రులు 2వ స్థానంలో మన జగన్మోహన్ రెడ్డి రాక్షసులు ఉన్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి 2వ స్థానంలో ఉన్నాడు అత్యంత ధనవంతుల్లో. ఈయన వేసే చెప్పులు కూడా 136,000 ఇళ్ళు. ఈయన పేదందారులు పెత్తందారుల గురించి మాట్లాడితే ఎలా కుదిరిద్ది? ఒకప్పుడు 500 కోట్లు పరిమితమైన, ఈరోజు 100,000 కోట్లు అవినీతి చేసి 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. నువ్వు అవినీతిలో కూడా నీతిని ఎత్తుకుంటున్నావు నువ్వు. కాబట్టి పేదలు పెత్తందారులు నువ్వు అంటే ఆ పేదలు మేము, పెత్తందారులు మీరు. ఖచ్చితంగా పెత్తందారులకి ఈ ప్రజాస్వామ్యంలో కాలం జరిగింది. మిమ్మల్ని తరిగి తరిగి కొడతాం. ప్రజాస్వామ్య స్థాపనకు జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందో లేదో చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఎవరైనా అరెస్ట్ చేయాలంటే మా జన సైనికులు ఒక్కొక్కరు ఒక ఇటుకు తీసుకొస్తే ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడుందని చెప్పి డీజీపీ స్థాయిలో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? నేను గరికపాలు చూశారు. అర్ధరాత్రి 2 గంటల 45 నిమిషాలకు పాపం మహిళలు నైటీల మీద చిన్నపిల్లలు సంకలేసుకొని జోరు వానలో మా పవన్ కళ్యాణ్ గారు చెయ్యి మీద, మా పవన్ గారి మీద చేయేస్తే ఎలా ఉంటుందో ఒక టైల్ డెమో చూపించారు. పోలీసులు కూడా మీకు దండం పెడతా ఉన్నాయన నీ కారు నువ్వు ఎక్కని చెప్పి ఎక్కించిన సందర్భం. పవన్ కళ్యాణ్కి నేను ఆపాలని చూస్తే అరచేత సూర్యుని ఆపాలను కోటమే. ఒక నిజాయితీ నిజాయితీకున్న దమ్మది, ఒక నీతికున్న దమ్ము, ఒక 2,000 కోట్ల మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇదే దమ్ముగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. మరొక విషయం, మీరు చంద్రబాబు నాయుడు ఒక అరెస్ట్ గురించి మాట్లాడారు.
చంద్రనాయుడు గారు అరెస్ట్ చేసిన విధానాన్ని జనసేన పార్టీ ఖండించినప్పుడే అరెస్టును ఖండించలేదు. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. మీరు ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను సాక్ష్యాలు తారుమారు చేయలేడు. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, దేశాన్ని పారిపోయలేడు. అటువంటి వ్యక్తిని ఇప్పటికిప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కానీ రింగ్ రోడ్డు కానీ ఇంకో దాంట్లో కానీ అరెస్ట్ చేశారంటే దీన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ రాజకీయ కక్షగాని భావిస్తారు. ఎందుకంటే నిజంగా వీళ్ళు తప్పు చేస్తుంటే 4 సంవత్సరాలు మీ ప్రభుత్వం అయింది, ఎంపీ గారు కోడుగుట్టు మీ రేఖలో. కాబట్టి ఇది దీని జనసేన పార్టీ ఖచ్చితంగా కక్షాధిం చర్యగానే భావిస్తుంది. ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అది మంగళగిరి హౌస్లో. ఎందుకంటే పొద్దు ధర్మం ఉంది కాబట్టి అన్నీ మనం బయటకు వినమని చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నేను 2 చోట్ల ఓడిపోయినా కానీ గత 10 సంవత్సరాలు మీరంతా మీరు మనసులో ఏమో కోరుకుంటున్నారా, మరి కొంతమంది ప్రజారాజ్యం నుంచి కూడా మీ మనసులో ఒకటి ఉంది, అది 2024లో జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. 3వ సామాజిక వర్గం అతిపెద్ద సామాజిక వర్గం, 27.8% ఉన్న సామాజిక వర్గం, 10 లక్షల మంది ఉన్న సామాజిక వర్గం. మీరు ఎప్పటి నుంచో 3వ సామాజిక కళగా అంటున్నారు. ఖచ్చితంగా ఆ కళ 24 నెరవేరుతుంది. పొత్తు ధర్మం ఉంది కాబట్టి దాన్ని అరటికావలసిన నోట్లో పెట్టడానికి చెప్పే విధంగా పరిస్థితి లేదు. మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి చెప్పలేము. ఖచ్చితంగా మీ మనసులో ఉంది, అదే 24 జరిగి తీరుతుంది. మీకు ఈ ప్రశ్న సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.